శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ఎ నియోజకవర్గం మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో చేస్తున్న దీక్షకు మద్దతుగా శ్రీమతి నారా భువనేశ్వరి చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు హెచ్ఎల్ఎ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళావెంకటరావు హెచ్ఎల్ఎ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభించిన సత్యమేవ జయతే దీక్షను సాయంత్రం 5:00 గంటలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాకుళం జిల్లా ప్రథమ పార్టీ అధ్యక్షులు జోగిరాజు మౌళి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మరి అన్ని పెరిగిపోయినాయి కాబట్టి మా జీతాలు చాలడం లేదు, పిల్లలు చదువులకు రావడం లేదు, లేదు ముసలి అయిపోతే మా తాలూకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలా, ఆడపిల్లలకు కట్నం ఇచ్చుకోవాలా, మా పిఎఫ్లు డిఎఫ్లు ఇవ్వండి అని అంటే అవి కూడా ఖర్చు అయిపోయాయని చెప్పే రోజులు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను మనం తెలుస్తున్నాను. మరి ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, మరి అదే విధంగా డెవలప్మెంట్ ఉండాలా, డెవలప్మెంట్ ఉంటేనే కదా ఓ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి యువతకి ఉద్యోగ